హలో గైస్, వీడియో కన్నా ముందైతే మీకు ఒక మంచి యాప్ గురించి చెప్తా. దాని పేరే పరి మ్యాచ్. ఆల్రెడీ ఈ పేరు అందరు వినే ఉంటారు. ఇంకెవరికైనా జాయిన్ కాకపోతే వెంటనే వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ఇది ఒక మంచి బెస్ట్ ప్రొడక్షన్ యాప్. ఫ్రెండ్స్, దీంట్లో చాలా స్పోర్ట్స్ పైన అండ్ ఛాంపియన్స్ పైన మనం ప్రొడక్షన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ పరి మ్యాచ్ అనేది పీకేఎల్, ఐఎస్ఎల్ లాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ పరి మ్యాచ్ అనేది ఒక మంచి లీగల్. దీంట్లో మనం చాలా తక్కువ అమౌంట్ డిపాజిట్ చేసుకొని ఫాస్ట్గా విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనికి 24/7 కస్టమర్ సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు దీంట్లో చాలా ఈజీగా 3 స్టెప్స్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫస్ట్, గూగుల్లో పరి మ్యాచ్ అని సెర్చ్ చేయండి. సో ఫస్ట్ కనిపడిన లింక్ ఓపెన్ చేయండి. సైన్ అప్ అయ్యి ఫోన్ నెంబర్ ఇంకా పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. దీంట్లో ఫస్ట్ డిపాజిట్ చేసి వెల్కమ్ బోనస్ కూడా ఉందండి. ఇంకా మీరు క్రికెట్ లేచా డేల్ స్టోన్స్ కూడా గేమ్ ఆడుకోవచ్చు. సో మరి లేచా కూడా పరి మ్యాచ్లో రిజిస్టర్ అయ్యి వెల్కమ్ బోనస్ 12,000 గెలుచుకోండి. అట్లనే క్యాష్ బ్యాక్ యూజ్ చేసుకొని పీకేఎల్, పిఎస్ఎల్ ఇంకా ఈ స్పోర్ట్స్ ఇట్లా చాలా గేమ్స్ ఉన్నాయి, ఆడుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఉల్లిగడ్డలు ఇట్లా కోసుకోవాలి. పర్రె లెక్క ఇంత పచ్చలు వేయద్దు, బుద్ధగా కోసుకోవాలి. సరేనా? అట్లా అప్పుడే కూర టేస్టీగా ఉంటుంది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఏం తీసి అప్పుడు చేస్తలేదు. ఆయనయా, నేను ఇంత కష్టపడి కళ్ళు మండుతుంటే ఉల్లిగడ్డలు కోసుకుంటా టమాటాలు కోసుకుంటా నేర్పిస్తుంటే ఫోన్లో మూతి పెట్టలేమైంది? చాటింగ్ చేస్తుందా? నేను ఇక్కడ కటింగ్ చేస్తున్నా, కళ్ళు పెట్టుకొని చూడు, మళ్ళీ ఉంటావా తర్వాత? అయినా చాటింగ్ ఎవరితో చేస్తున్నావు? ఎప్పుడే ఇంకా నయం ఇంటెనక మీ తాత అనబోతివి. ఓ ఎన్నో ఉంటారు, ఇప్పుడు చాటింగ్ చేస్తుంది. ఇక కూరగాయలు వస్తున్నాడు చూడు. సరే 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 సరే, ఇవి ఉల్లిగడ్డలు ఇంటికా నేయలేవు. సీని అవ్వా, నేను వేసుకున్న కర్మానికి కూరానా ఉల్లిగడ్డనైనా కొయ్యాలి, టమాటానైనా కొయ్యాలి, కూరగాయలైనా కొయ్యాలి, బీరకాయ కూడా నేనే కొయ్యాలి, కూర ఉండాలి, అన్నం ఉండాలి, గిన్నెలు వేసుకొచ్చి తినిపించాలి. బా, ఎంత మంచి రాత రాసుకొచ్చుకున్నాను నేను. అవునే నురానా, మీ అయ్యని పేరు నురానా అని ఎందుకు పెట్టి నాకు చెప్పు. ఎందుకు నీకు నచ్చలేదా? నచ్చలేదంటే ఏం నచ్చింది, కానీ ఎందుకు పెట్టిండు అని అడుగుతున్నా. మాయా మాయిస్తాం నీకేంది? అమ్మో తువ్వల పడ్డవరు తెల్ల పిల్లం వస్తున్నది. ఉన్నానే, ఏందా ఇట్లా వచ్చినావు? నేను పని మీద వచ్చినా గానీ నీ పెందాన్ని పెట్టుకుని నువ్వు కూరగాయలు వస్తున్నావురా. అవునే అవ్వ, ఇక అదే కూరగాయలు కోయాలి, అదే కూర ఉండాలి, మనమే తినాలి. ఇక ఉల్లిగడ్డలు కోయాలంటే టమాటాలు వస్తుంది, టమాటాలు కోయమంటే ఉల్లిగడ్డలు వస్తుంది. ఒక్కొక్క పచ్చి కింద కింద కోసి కూర వండితే ఇక మనం తినట్టే. సరే ఏం పని మీద వచ్చావు చెప్పు. ఏం లేదురా, దైదుపురం పోతావేమో, నాలుగైదు తమ్మల పగులు తెస్తావని వచ్చిన నీ దగ్గర. ఆ ఫోన్ ఒత్తులు బంద్ చేస్తావా లేదా? ఇవ్వరు తగిన తిట్టింది కదా నే పలాదనా. జర నువ్వు పొద్దుగాలే రావాయే, ఇవ్వరు తగిన పోయి కూరగాయలు తీసుకొని ఇప్పుడే వచ్చిన జయదేపూర్కి వెళ్ళి అప్పటి నుంచి ఏం చేసినావు? అయ్యో మనమాడ, ఒక మాట చెప్తేనే నాకు తెప్పించుకుంది, నువ్వు అట్ట మన్ను పోతివి. అవునే, మొత్తం నీ నోటిలో మన్ను కొట్టచ్చు, ముందుగా లేపావు మరి నాకు ఆకులు తెమ్మని ఇప్పుడు పోయేసాక చెప్తున్నావు. హేయ్, పెద్ద మనిషి వచ్చింది మందలియవాయే, ఒకటే ఫోన్ వస్తున్నావు, ఏమనుకుంటది అనిల్ గారి పిల్లలు ఇంటికి పోతే మందలియలేదని? ఓరా నీలు, మొన్న పిల్ల మొన్న పప్పు పోయి మంటనే పోయలేదు, మందలిస్తారా నన్ను? రోజు నీవ ఏదో పని చేసినవి, గిదాన్ని కూర అడినవా? ఇగో నీకు జయదేపూర్ పోయినప్పుడు ఆకులు పిరిగా తెచ్చిస్తా, కానీ ఇంకొకసారి దీన్ని మాత్రం కూర అడగకు. ఇది వేసిన పప్పు పోసుకొని తినవనుకో, పిడిచి వచ్చి కోసుకున్నాడు కొట్టుకుంటావు పోపోయిగ. అమ్మో బాగానే అడిగా నా పిల్లాన్ని తొక్కు. జయదేపురం పోయినప్పుడు ఆకులు అయితే మర్చి రాకు. లేవు, కూసో, ఊరందరు కనిపించాడు. ఇగో పీరకాయ టమాటోలు కూడా మంచి నీటి కోసిచ్చిన, కూర మంచిగుండు, నూనె తక్కువ పోయి. సరేనా? సరే సరే, పోరాడు పోయా. నువ్వు ఎక్కడ పోతున్నావు? నేనా ఆల్కోరికి పోతున్నా. ఎక్కురాడు బసే, నువ్వు ఎక్కడ పోతున్నావు అంటున్నావు? ఏయ్, అవును కానీ మర్చిపోయినా, ఇప్పుడు మధ్యాహ్నం మా ఫ్రెండ్ కానీ పెళ్లి చూపులు ఉన్నాయి, పెళ్లి చూపులకు పోవాలి. తెల్లంగేడ పక్కకు పెట్టిన అది మర్చిపోయింది, దాన్ని ఉతికి మంచిగా ఆరేయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఎలా అవుతుంది పోవాలి, మళ్ళా మంచిగా ఉతుకు, తల తల మెరవాలి. అర్థమవుతుందా? లేకపోతే తలకే వలకొడతా.
వండుకురా. ఇంకా నయం తప్పు పిలిచినందుకు జరిమానా కట్టమని పోతుంది. అంత ఎందుకు కానీ తెల్లంగా ఉతికినావా లేదా? ఎప్పుడో ఉతికినా అత చూదు. ఏందే తెల్లంగి గట్ల చేసినావు కర్రేగా? తెల్లా ఉంది కదా, తెల్లా ఉంది కదా. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా. నీ ముఖం లెక్కన ఉంది. నేను కూడా అది అంటురా. అంటావు అంటావు ఎందుకనవు? అసలు నీకు పని ఎప్పుడు నాది బుద్ధి తక్కువ. ఏయ్ మంచి మర్యాదతో రేపు ఆంగికి ఏం పెట్టినావు? ఇది ఏందే గిన్నెలు దోమె సబ్బుతోటి బట్టలు విడినావా? అట్లాంటప్పుడు రెండు సబ్బులు తీసుకొని రెండు దిక్కులు బాగా రాసుకోయే ఇంకో తెల్లగా అవుతావు. ఏయ్ నువ్వు ఇంకోసారి ఇంట్లో ఏమైనా పని చేసావు అనుకో పందిరికున్న గుంజలు తీసుకొని ఈ పొల కొడతా. ఇదే ఎత్తుకుంటా తెల్ల పిల్ల నన్ను ఎత్తి కూర్చుందిరా. ఈ తెల్లంగి ఇట్లా వినుకోవాలేమో. లవ్ మ్యారేజ్ పాడగాను కొవ్వెక్కి వేసుకున్నట్టుంది. బట్టలు నేనే వింటుకోవాలి, కూరగాయలు నేనే కోసుకోవాలి, బువ్వ కూర నేనే ఉండాలి. ఇక ఎందుకో తిని వేసుకొని నీ అమ్మ తెల్లంగి నాశనం చేసింది పో. నీ అమ్మ ఉంది లోపల రెస్ట్ తీసుకుంటుంది. ఏదరా బుజ్జి? ఏం లేదన్నా, ఇట్లా పోతున్నా అంతే. అక్కొక్కతే ఉంటుంది కదా, మందలు ఇచ్చి పోదామని వచ్చిన. లోపల ఏం చేసింది అక్క? లోపలనా? చిన్న ట్రీట్మెంట్ ఇచ్చినా రెస్ట్ తీసుకుంటుంది. కానీ మరి ఎడిగి పోతున్నావరా? టిఫిన్ గిఫిన్ బందోబస్తు వచ్చినావు? ఏ కూలికి పోతున్నా అన్నా. కూలికి పోతున్నావారా? అబ్బా జరం మీ ఉదయం కూడా తీసుకోవరా. నువ్వు బయటికి పంపియా, కూలికి పంపిస్తావా అన్నా? ఆ గట్ల గట్ల అనే దాన్ని నెత్తి మీద ఎక్కించుకున్నారా? ఇప్పుడు చూడు నా ఇంకనే వినుకోవాల్సి వస్తుంది. జర దాన్ని పట్టుకోవరా, ఆ పని ఈ పని వస్తే ఇంట్లో పని చేస్తుంది. సరే అన్న, నువ్వు చెప్పినాక తీసుకోవనా? కానీ వదినే. ఓ అదినే. హా శ్రావణి చెప్పరా. చెప్పేదేముంది అదినే, అన్న పనికి పోమంటున్నా నా తొండ్రా. పనికి? ఏం పని? ఏం పని? అబ్బా ఇది మీ ఊర్లోకి అనుకుంటున్నావా? నడు సర్ది కట్టుకోపో. ఏ నువ్వు ఆగన్నా, పని కంటే కల్వని కొద్దినాన్నతోనరా నేను నేర్పిస్తా. సరే సరే. ఏ సరే సరే అని ఎటుపోతున్నావు? భుజం మీద తువాలు వేసుకొని సర్ది కట్టుకున్నాడు, ఏమనుకుంటున్నావు? అక్కడ ఉంటారా? అక్కడ ఉండదానా? అక్కడ ఎట్లుంటది? ఇంట్లోనే సర్ది కట్టుకుని పోయి పొద్దంతా ఉంగవాడి కష్టం చేసి మధ్యాహ్నం రెండు నారాయణక్క తిని మళ్ళీ ఉంగవాడి కష్టం చేసి అప్పుడు ఇంటికి రావాలి. పోరాడు అనిలన్న, ఈ రోజు మా ఇద్దరి మంది ఉంది కానీ రేపటి నుంచి అట్టుకుడొద్ది. రావద్నే. ఓ చెప్పులు వేసుకురావా. ఏ ఆగా. మళ్ళీ ఏమైందన్నా? అబ్బా శ్రావణి, మీ వదిలేండి. ఇప్పుడు ఇట్నే బయటికి వదిలింది అనుకో రోడ్డు మీద జనాలు ఆగమాగమై కొట్టుకుంటారు. హాయ్ ప్రిన్సెస్. ఏం చేయాలో నేను చెప్తాగా? దా పెట్టా తప్ప పెట్టు. ఇచ్చా. ఏయ్ ఇచ్చా. ఇదేందుకు? ఏయ్ ఏం చేసినావన్నా? అవునా తప్ప. ఏయ్ ఇలా కూసో కూసో. అరే పట్టుకో. ఏయ్ కూసో, చెప్పలేదు నీ అబ్బా. కూసో ఇలా.
బయటికి పోదామా నీ కూసో పడతలేవా కూసో శ్రావణి పైకి వెళ్ళి చూనియాపురా కప్పు పుల్లు అడిడే అడిడే కూరగాళ్ళు ఇంత లేట్ వచ్చారు రేపు నుంచి పనికి రాని ఇట్లా లేట్ వస్తే అయ్యో అన్న వస్తూనే ఉంటే ఇంత లేట్ అవుతుంది రా అక్కతోటి కలిపోని ఆ పొల్లెవాళ్ళరా ఈమెనా మా అనిల్ తెలుసా అనిలు అగో వాళ్ళ భార్య అనిల్ గారు పెళ్లి చేసుకుంది గింగులేనా అమ్మన్న ఓ పోరగాళ్ళు ఇంత లేట్ వచ్చిరేం రా అయ్యో వస్తూనే ఉంటుంది కదా అలా కొడు వల్ల నేను ఇస్తాం గట్టి కలుపురి సరే కావని గీ అమ్మాయి ఎవరు ఇవే అనిలన్న పెళ్ళమ్మనే పెళ్లి చేసుకుండాలి ఓహో కొత్త పెళ్లి చేస్తుంది అమ్మాయేనా గిట్ వత్తు ఉంది అక్క గిట్ కలుస్తాం ఆ పోరికి పని వస్తారా మరి ఏ ఈ రోజు వచ్చిన అక్క ఆమెకు రాదు పని రాకపోతే నేను మాత్రం కూలి కట్టియా సరే అక్క అడగలు వద్దునే నేను చూపించా ఫస్ట్ దాని తర్వాత నువ్వు వెయ్యి సరే సరే ఇగో ఇది ఉండాలా ఇలా ఇట్లా అంటే వచ్చేస్తుంది వీకొద్దు ఇట్లా వీక్తే నీకు పని వచ్చినట్టే గానీ ఇగో ఇవి ఉన్నాయా కలుపు మొక్కలు గివ్వి వీకాలే పీకే సరే శ్రావణి చే అనవసరంగా పిల్లి చేస్తున్నా మా ఊరి గురించి తెలియకుండానే ఇలా ఇయ్యి మన ఊరికి వచ్చినా మా అన్నం తెలియసుకొని చెట్టు వీకింది ఎవరు అయ్యో అక్క ఆమెకేం తెలియదు ఈ రోజు వచ్చింది ఆమె ఇట్లయితే ఎట్లా చెట్టు వీక్తే అయ్యో అక్క ఆమెకేం తెలియదు అక్క వదిలేసేయి ఒక్కసారి చెట్టు వీకింది గడ్డి వీకాలి చెట్టు వీకొద్ది ఇట్లా చెట్టు వీక్తే రేపటి నుండి నేను పనులకు రానియా ఆమెకు తెలియదు కదా అక్క ఆమె కొత్తగా వచ్చింది కదా పనులకు సరే సరే మంచి గల్లు ఇక్కడ మంచి గల్లు అక్కడ గడ్డి సరే సరే అబ్బా చాలా అలసిపోయినా పనికితా